మన ఇంట్లో దోమల్ని చంపడానికి రెండు అస్త్రాలను ఉపయోగిస్తామండి. ఒకటేమో ఆల్అవుట్ లేదా గుడ్ నైట్, రెండోది దోమల చక్రాలు. కానీ మనందరిలో ఉన్న ఒక చిన్న సందేహం ఏంటంటే, నిజంగా ఈ దోమల చక్రాలు కానీ ఆల్అవుట్ లేదా ఈ గుడ్ నైట్ అనే ప్రోడక్ట్స్ పనిచేస్తున్నాయా, దోమల్ని చంపుతున్నాయా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఈరోజు మన ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణజిత్ మండేలా, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు. అసలు మొదటిగా ఈ దోమల చక్రాలు కానీ లేకపోతే ఈ గుడ్ నైట్, ఆల్అవుట్ వంటి ప్రోడక్ట్స్ రావడానికి కారణం ఏంటంటే, 1977 ప్రాంతంలో డెంగ్యూ వ్యాధి వల్ల పుట్టిన పసిపిల్లల్లో 10 మందిలో ఒకరు చనిపోయారు. అంత భయంకరంగా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందింది. ఆ తర్వాత 2005 సంవత్సరం నుండి 2015 సంవత్సరంలో దాదాపుగా 63 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ మలేరియా జబ్బు వ్యాధి వల్ల చనిపోవడం జరిగింది. సో అంటే ఈ దోమల్ని చంపే ప్రోడక్ట్స్ మీద డిమాండ్ ఉందని చెప్పి గుర్తించిన కంపెనీలు ఏం చేశాయంటే, భారతదేశంలో ఒక కంపెనీ కరమ్చంద్ అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ వాళ్ళు 1987లో ఆల్అవుట్ లిక్విడ్ యొక్క ఫార్ములాను కనిపెట్టారు. అలా కనిపెట్టిన ఫార్ములా యొక్క ప్రోడక్ట్ని 1990లో మన భారతదేశంలో విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఆల్అవుట్ కంపెనీని 2005 సంవత్సరంలో అమెరికాకు చెందిన ఎస్సి జాన్సన్ కంపెనీ వాళ్ళు కొనేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఆల్అవుట్ మరియు గుడ్ నైట్ అడ్వాన్స్ యొక్క లిక్విడ్లో ఏం ఉపయోగిస్తారంటే, ప్లారిథ్రిన్ అనే ఒక పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఈ లిక్విడ్ ఏంటంటే ఒక విషం అనమాట, అంటే దోమలు కానీ ఇతర పురుగుల్ని చంపే ఒక విషం అనమాట. కానీ ఈ లిక్విడ్ యొక్క కాన్సన్ట్రేషన్ సాధారణంగా ఈ లిక్విడ్స్లో ఎంత ఉపయోగిస్తారంటే 0.8% నుండి 1.6% ఉపయోగిస్తారు. దీనికన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉపయోగించారంటే, మిగిలిన వేరే జంతువుల మీద కూడా దీని ప్రభావం పడుతుంది కాబట్టి. వాస్తవానికి ఇది ఈ పర్సంటేజ్ కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, చిన్న చిన్న పురుగులు దోమల్ని చంపడానికి ముఖ్య ఉద్దేశంతో కనిపెట్టింది కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉపయోగించరు. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే, గత ఇనీషియల్గా ఆల్అవుట్ కానీ గుడ్ నైట్ కానీ వచ్చినప్పుడు దోమలు నిజంగానే చంపేవి ఈ లిక్విడ్స్. పోను సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ లిక్విడ్కి దోమలు అలవాటు పడిపోవడం మొదలెట్టాయి. అంటే మనం కరోనా వైరస్ వచ్చినప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కరోనా వైరస్ మనకు ఎలా తగ్గిపోయిందో, అలాగే దీనికి కూడా ఈ యొక్క లిక్విడ్స్ మీద బాగా అలవాటు చేసేసుకుని అది వచ్చిన ఆ లిక్విడ్ గాల్లోకి వచ్చినా కూడా దాని ప్రభావం అనేది దోమల మీద తగ్గిపోవడం జరుగుతూ స్టార్ట్ అయింది అనమాట. అందువల్లే తరచుగా మనం ఎస్సి జాన్సన్ యొక్క ఆల్అవుట్ కానీ లేకపోతే గోడ్రేజ్ కంపెనీ వాళ్ళ యొక్క గుడ్ నైట్ అడ్వాన్స్ వంటి ప్రోడక్ట్లను వాడే వినియోగదారులు ఏం చెప్తూ ఉంటారంటే, మొదట్లో మేము వాడినప్పుడు దోమలు నిజంగా చనిపోయి మాకు బాగుండేది, ఇటువంటి కుట్టడాలు ఏం తగ్గినాయి అనేవారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఏం చెప్తూ ఉంటారంటే, ఈ మా సరిగ్గా పనిచేయట్లేదు ఇవని చెప్పి చెప్పడానికి ఒక వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఇది. ఇక మన ఇళ్లలో తరచుగా ఉపయోగించే మరొక అస్త్రం ఏంటంటే దోమల చక్రాలు. ఈ దోమల చక్రాల నుండి ఒక విపరీతమైన ఒక ఘాటు రకమైన స్మెల్, పొగ అయితే బయటకు వస్తూ ఉంటుంది. నిజంగా ఇది పీలిస్తే దోమలు చేస్తా లేదో తెలియదు, కానీ గట్టిగా మనం పీలిస్తే మనం పోతాం అనిపిస్తుంది. అంత అదో రకమైన ఘాటు స్మెల్ ఉంటుంది. చాలా మందికి పొగ కూడా పడదు, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ దోమల చక్రాలని ఎక్కడ ఉపయోగించాలంటే, మనలో చాలా మంది ఇళ్లలో ఉపయోగిస్తారు, అంటే తలుపులు మూసేసి గదుల్లో ఉపయోగిస్తారు. వాస్తవానికి దోమల చక్రాలు ఎక్కడంటే, ఇప్పుడు పొలాల దగ్గర పనులు చేసే వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఓపెన్ ప్లేస్లో ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే ఈ గాలి అనేది ఆ మిగిలిన గాలి ఏదైతే ఉంటుందో కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్లో ఈ దోమల చక్రాలు ఉపయోగిస్తే అది బయటకు వెళ్ళకంటే ఇక్కడ ఉండి మనకి ఎక్కువ దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పైన ఎప్పుడైనా రాత్రి మాటలు ఇంటి పైన పడుకున్న వాళ్ళు లేకపోతే మడత మంచం కింద పెట్టుకుని అయితే పడుకున్న ప్రాబ్లం ఉంది, కానీ ఇంటి లోపలైతే మాక్సిమం దీన్ని ప్రిఫర్ చేయరనమాట. లిక్విడ్స్ అనేవి ఎక్కువ ఇంటి లోపల తలుపులు క్లోజ్ చేసుకునేంత ఉపయోగిస్తారు. ఈ అవుట్ సైడ్ మాత్రం ఎక్కువ దోమల చక్రాలను ఉపయోగిస్తారు. ఇక దోమల చక్రాలు ఎలా పనిచేస్తాయి అంటే, ఆ దోమల చక్రాలు విడుదల చేసే ఒక సుడిగుండం లాంటి పొగ బయట పైకి వస్తూ ఉంటుంది. ఆ పొగ లోపల ఏదైనా దోమలు చిక్కుంటే అది సృహతి పడిపోవడం లేకపోతే కామాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలానే ఈ దోమల చక్రాల్లోని పొగ వల్ల రెండు రకాలు జరిగే ఉంది. ఒకటి దోమ చనిపోవచ్చు, లేదంటే దోమ ఆ చుట్టుపక్కల ప్రాంతంలోకి రాకుండా, ఆ పొగ ఉన్న ప్రాంతంలో రాకుండా బయట తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ దోమల పొగ ఎలా పనిచేస్తుందంటే, క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ 6 కొట్టాలన్నా 4 కొట్టాలన్నా రన్ కొట్టాలన్నా ముందు బాల్ కనిపించాలి. సో దోమ మనిషిని కొట్టాలంటే ఆ శరీరం టార్గెట్ కనిపించాలి. ఒక వీడు చెయ్యి రెడీగా ఉంది, వీడు రక్షణ వేసుకోలేదు, దుప్పటి కప్పుకోలేదంటే ఆ టార్గెట్ కనిపించాలి. ఈ పొగ ఏం చేస్తుందంటే ఆ టార్గెట్ని మంచులా కమ్మేస్తుంది. సో క్రికెటర్ బ్యాట్స్మెన్ బాల్ కనిపించకపోతే కొట్టలేడు, బౌల్డ్ అయిపోతాడు. అలానే ఈ పొగ బాగా విపరీతంగా వ్యాప్తి చేసేసరికి దోమకి కంటికి సరిగ్గా కనిపించకుండా మసమసకి కనిపించడం వల్ల అక్కడికి రాలేదన్నమాట దోమ. టార్గెట్ కన్ఫ్యూజ్ అయిపోద్ది, బాల్
లేకపోతే ఇంకోటి ఏదో అనుకుని అక్కడికి రాదనమాట. సో చివరిగా ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో దోమలు అనేవి బాగా తెలివి మీరిపోయాయండి. ఎవరైనా ఆల్అౌట్ కానీ గుడ్ నైట్ కానీ వేసిన వెంటనే అక్కడి నుంచి పారిపోవడం, పక్క రూమ్లోకి వెళ్ళి దాక్కోవడం, కొంత టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చి దోమలు మనుషులు కొట్టడం జరుగుతుంది. మరికొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, దోమలు నిజంగా ఆ రూమ్లో ఉంటే కనుక స్రోహ తిప్పి పడిపోతున్నాయి ఆ కాన్సన్ట్రేషన్కి, ఆ లిక్విడ్ కాన్సన్ట్రేషన్కి. మరికొంత టైంకి స్రోహ నుంచి లేచి మళ్ళీ కొట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాయి. ఇది తరచుగా చాలామంది ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం. సో కాన్సన్ట్రేషన్ రాను రాను ఏమవుతుందంటే, మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే దీనికి ఈ లిక్విడ్కి ఎక్కువ దోమలు అయితే అలవాటు పడిపోయినాయి, దానికి మన శక్తి లాంటిది వచ్చేస్తుంది అన్నమాట. కానీ చివరిగా ఏంటంటే, ఇది ఎంతో కొంత మనుషులకి మేలుకరంగానే ఉంటుంది. కనీసం అది వేసుకున్నంతసేపు అయినా మాత్రం దోమలు కొట్టకుండా కనీసం పక్కనే దాక్కుంటున్నాయి, అది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. కానీ బాగా ఎఫెక్టివ్గా మనం పనిచేసేది ఏమైనా ఉందంటే, దోమలు తరేసుకుని కప్పుకొని జాగ్రత్తగా ఉండడం, అసలు దోమలు లోపల రావు కాబట్టి. ఇది దోమలను చంపే లిక్విడ్ గురించి, అలానే దోమల చక్రాల గురించి పూర్తి సమాచారం. మీరింట్లో వాడే దోమల చక్రాల పేరేంటి, లేకపోతే మీరు ఎటువంటి లిక్విడ్ని వాడుతున్నారు, మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.